చేసుకునే విధంగా ఈ కోత మొక్క మాఫియా ఎవరైతే ఏంటది బంగినియ బంకిని కోత మొక్కలో గుంట బంకిని తీసుకునే కొడాలి నాని బోతుల మంత్రి బంకిని రోజు 10 లక్షలు బంకిని తీసుకునే మంత్రులు వీళ్ళ కేబినెట్ మంత్రులు వీళ్ళ మా మీద దాడి చేసేది వీళ్ళ మమ్మల్ని కొడతామనేది వీళ్ళ మమ్మల్ని చంపుతామనేది వీళ్ళ మమ్మల్ని బడితి పూజ చేస్తామనేది జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. ఇవాళ గుంట బంకిని కోత మొక్కాట్లో గుంట బంకిని తీసుకునే మీ కేబినెట్ మంత్రి మీ శాసనసభ్యులు మా మీద దాడి చేస్తామని పత్రికల్లో మరి వార్తలు వచ్చే విధంగా మంత్రులు మాట్లాడుతున్నారంటే సజ్జల రామకృష్ణారెడ్డి దాన్ని సమర్థిస్తున్నాడంటే ఈ రాష్ట్రం ఎటుపోతా ఉంది. బీహార్లో కూడా ఇటువంటి అటవిక పరిపాలన నడవలేదు. బీహార్ కూడా ఇంత దుర్మార్గమైన పరిపాలనే చూడలేదు. ఇవాళ వరకు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు హోంమంత్రి గారిని ఏం అడిగారు, ఏం మాట్లాడారు? హోంమంత్రి గారికి మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ బయట ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ప్రధానమంత్రి గారిని ఎన్నిసార్లు కలిశారు? హోంమంత్రి గారిని ఎన్నిసార్లు కలిశారు? మీరు ఇచ్చిన విజ్ఞాన పత్రాలు, మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ ఎందుకు మీడియాకి ఇవ్వట్లా? ఎందుకు ప్రజలకి ఇవ్వట్లా? ప్రత్యేక హోదా ఎందుకు తాకట్టు పెట్టారు? పోలవరాన్ని ఎందుకు పండబెట్టారు? అమరావతిని ఎందుకు చంపేయాలనే ప్రయత్నం చేస్తున్నారు? ఇవాళ షెడ్యూల్ 9 షెడ్యూల్ 10లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 100,000 కోట్ల ఆస్తి పంపకాలు కావాలి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో లాలుచీపడి 2,000 కోట్లు ఎన్నికల్లో డబ్బులు తెచ్చుకొని రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 ఆస్తులు తాకట్టు పెట్టారు. ఇవి ప్రశ్నిస్తున్నాడని దేనేనో మాని కొట్టాలి, తిట్టాలి. అసభ్య పదజాలంతో దుర్భాషలతో చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి. బూతుల మంత్రులతో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ఆడిపోసుకోవాలి. ఈ ప్రబుద్ధులు వీళ్ళు ఈ దుర్మార్గులు ఎన్టీ రామారావు గారి గురించి ఎన్టీ రామారావు విగ్రహాన్ని తాకే అర్హత లేదు. పార్టీలు మారిన వాళ్ళు, ఈ పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు, మీరు ఇవాళ ఎన్టీ రామారావు గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. అమరావతి ప్రజా రాజధాని ఉద్యమం సంపూర్ణ మద్దతు కృష్ణా జిల్లా ప్రజలు ఈరోజు తెలియజేశారు. ఒక కృష్ణా జిల్లానే కాదు, 13 జిల్లాల ప్రజల మద్దతు అమరావతి ప్రజా రాజధాని ఉద్యమానికి ఉంది. ఇంకా ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా రాజధాని అమరావతి కొనసాగుతుందని స్పష్టమైన ప్రకటన ఇచ్చే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఓ పక్క న్యాయ పోరాటం జరుగుతుంది, తప్పకుండా ఈ ధర్మ పోరాటం, న్యాయ పోరాటంలో తప్పకుండా అమరావతి రైతాంగం 5 కోట్ల ప్రజలు విజయం సాధిస్తారు. మీరు ఇవాళ 3 రాజధానులు అనే డ్రామాలు ఎంత చేసినా మీ మాట నడవదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజా రాజధాని అమరావతి ఉద్యమే గెలుస్తుంది, అమరావతి నిలబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీరు కూడా ఢిల్లీ ఎల్తా ఎయిర్పోర్ట్లో ఫ్యాషన్ పెరేడ్కి వెళ్ళారా? చేసేది గట్టిగా చేయండి, చేసేది గట్టిగా చేయండి. ఒక ముఖ్యమంత్రి మంత్రులకి శాసనసభ్యులకి ఏం ఇతపోత చేస్తున్నాడు? ఏ అటవిక రాజ్యం నడిపిస్తూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఈ జిల్లా ఇన్ఛార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇవాళ ఇక్కడ ఈ బఫన్స్ను పెట్టుకొని, ఈ సన్నాసులను పెట్టుకొని, ఈ బూతుల మంత్రులను పెట్టుకొని, ఈ పోరంబోకు మాటలతో ఈ మాట్లాడిస్తున్నారంటే, అంటే ఈ జిల్లాలో శాసనసభ్యులు, ఈ పార్టీల నాయకులు వీళ్ళు వీళ్ళు కొట్టుకుంటా ఉంటే ఇక్కడ కోడిపందాలు ఆట చూడటానికి వచ్చారా? ఇవాళ తాడేపల్లి రాజప్రసాదంలో కూర్చొని మీరు వినోదం చూడటానికి ఇవాళ పరిపాలన నడుపుతున్నారా? అంటే ఈ ప్రాంత నాయకులు, ప్రజలు, పార్టీలు ఇక్కడ కొట్టుకుంటా ఉంటే చలిమంట కాసుకోవటానికి తాడేపల్లి రాజప్రసాదంలో సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు వినోదం చూస్తూ ఉన్నారు. మీ వినోదాలు
ఐదు కోట్ల మంది ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇవాళ పరిపాలన చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి పాదయాత్రలో ఈవీఎంలు పుణ్యమ అంట 6,500 కోట్లు ఖర్చు పెట్టి ప్రశాంత్ కిషోర్ అనే మాంత్రికుడితో అబద్ధాలు అసత్యాలతో మీరు ఇవాళ అధికారంలోకి వచ్చారు. కట్టడానికి 5 కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేపు జరగబోయే తిరుపతి ఉప ఎన్నికల్లో మీకు పెద్ద ఎత్తున చంపపెట్టిలాగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. తప్పకుండా ప్రజా రాజధాని అమరావతి ఉద్యమాన్ని కాపాడుకుంటాం, ముందుకు నడుస్తాం, ముందుకు తీసుకెళ్తాం. ఇంకా పెద్ద ఎత్తున ఇవాళ చూడండి, లక్ష్మీనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం సిగ్గుపడాలి. గత సంవత్సరం పత్తి పండించాడు, నందిగామ మార్కెట్ యార్డ్లో ఆ పత్తి కొనుగోలు చేయలా, సీసీఐతో పత్తి కొనుగోలు చేయలా. మీ ప్రభుత్వ అసమర్థత, మీ రైతు భరోసా కేంద్రాల అసమర్థత, మీ ప్రభుత్వ యంత్రాంగం యొక్క అసమర్థత, ఇదే యంత్రాంగం చంద్రబాబు గారి నాయకత్వంలో పరిగెత్తింది. రౌతును బట్టి గుర్రం పరిగెత్తుద్ది. ఇదే యంత్రాంగం, ఇదే పోలీస్ యంత్రాంగం, ఇదే రెవెన్యూ యంత్రాంగం, ఇదే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లు, ఇదే హార్టికల్చర్ డిపార్ట్మెంట్లు, ఇదే మార్కెట్ డిపార్ట్మెంటు మేము పనిచేయించాం. ఇవాళ మీ పార్టీ అభిమాని మందు తాగితే చనిపోలేదని, 25 బిళ్ళలో మింగితే చనిపోలేదని పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చనిపోయాడు పాపం లక్ష్మీనారాయణ. చంద్రపాడులో గతంలో నాకు ఓటేసిన వాడే, గతంలో నా అన్ననే దేవినేని రమణ గారిని, తంగిరాల ప్రభాకరరావుని, సౌమ్యని నన్ను గెలిపించిన వాడే. ఇవాళ నీ అభిమానం చెప్తున్నాడు. ఏం చేశాడో తెలుసా? పెట్రోల్ పోసుకొని చచ్చిపోయాడు. ఉత్తరం కూడా రాశాడు. వాళ్ళ కుటుంబ సభ్యుల ఉత్తరం ఎవరో, గతంలో రాసిన ఉత్తరం నీకు చేరలేదని, ఆ పత్తి మీద, ఆ పత్తి బోరాల మీద నందిగామ మార్కెట్ యార్డ్లో 25 బిళ్ళలు మింగి చచ్చిపోవాలనే ప్రయత్నం చేశాడు. మొండివాడు, గట్టివాడు, ఒక మెట్ట ప్రాంతంలో ఒక కౌలు రైతు, 20-25 ఎకరాలు పత్తి వ్యవసాయం చేసి వరేసి ఇవాళ చేతికి రూపాయి రాక, కొనుగోలు చేయక, పత్తి డబ్బులు రాక, సీసీఐ పత్తి కొనుగోలు చేయక, మార్కెటింగ్ యార్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు అతనికి ధైర్యం ఇవ్వక, భరోసా ఇవ్వక, మీ అసమర్థ ప్రభుత్వ విధానాల వల్ల లక్ష్మీనారాయణ అనే రైతు పెట్రోల్ పోసుకొని చనిపోయాడంటే ఈ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి.